జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అమలాపురంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించిన తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా పేరు కోసం ప్రజల నుండి డిమాండ్ వచ్చినప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేనకు చెందిన వారు ఎందుకు నిరాహార దీక్ష చేశారని ప్రశ్నించారు. మీ డిమాండ్ను ప్రజల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది కదా అని ప్రశ్నించారు. మా మంత్రి ఎమ్మెల్యే ఇళ్లను మేమే తగలబెట్టుకుంటున్నామా అని అడిగారు. ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు పవన్ అన్నారని ఇప్పుడు శ్రీలంకను చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మంత్రిని ఇంటిని తగలబెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారిందని చూపించాలనుకుంటున్నారని చెప్పారు. మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్ రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.